హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బండి మీద వాళ్ళు చుక్క నూనె వాడుకుంటా చేసే పల్సటి తెల్లటి ఇడ్లీ, అలాగే దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ. ఈ వీడియోలో చెప్పే టిప్స్ ఫాలో అవుతూ రెడీ చేసుకున్నారంటే మీకు కానీ అచ్చం బండి మీద టేస్ట్లో ఇడ్లీ అలాగే చట్నీ రెడీ అయిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ అండ్ హెల్దీ ఇడ్లీ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఇడ్లీలని రెడీ చేసుకోవడానికి ఒక రోజు ముందుగానే ఇడ్లీ పిండి రుబ్బేసి పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించే ఇడ్లీ రైస్ని నేను ఒక 4 కప్స్ వరకు తీసుకున్నాను. మీ దగ్గర ఏ ఇడ్లీ రైస్ అవైలబుల్లో ఉంటే మీరు వాటిని తీసుకొని ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న 4 కప్స్ రైస్కి 1 1/2 కప్ వరకు మినపప్పును తీసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ తక్కువగా యాడ్ చేసుకున్నట్లయితే ఇడ్లీ గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఇందులో 1-2 స్పూన్ల వరకు మెంతుల్ని యాడ్ చేసుకోండి. ఇలాగ మెంతుల్ని యాడ్ చేసుకొని ఇడ్లీలు రెడీ చేసుకోవడం వల్ల ఇడ్లీలు మరింత స్పాంజీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకొని 1-2 సార్లు వాష్ చేసి తీసుకోండి. ఇలాగ 1-2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని 5-6 గంటల పాటు నానబెట్టి పెట్టేసుకోండి. చూసారు కదా, 5-6 గంటల తర్వాత చూసుకున్నట్లయితే బియ్యము, మినపప్పు అలాగే మెంతులు చాలా చక్కగా నానిపోయాయి. ఇలా నానబెట్టుకున్న ఈ బియ్యము మినపప్పును కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు అటుకులను యాడ్ చేసుకోండి. వచ్చేసి లావుటి అటుకులు అయితే మన ఇడ్లీ కొంచెం వైట్గా బాగొస్తాయి. ఇది వచ్చేసి బయట బండి మీద వాళ్ళు యాడ్ చేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇప్పుడు ఈ అటుకుల్లో సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని 1-2 సార్లు వాష్ చేసి తీసుకోండి. ఇలాగ వాష్ చేసుకున్న ఈ అటుకుల్లో సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు నానబెట్టి పెట్టేసుకోండి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత చెక్ చేసి చూసుకున్నట్లయితే మన అటుకులు చాలా చక్కగా నానిపోయాయి. ఇలాగ నానబెట్టి పెట్టుకున్న బియ్యము, మినపప్పు అలాగే అటుకుల్ని గ్రైండర్లో వేసేసుకోండి. మీ దగ్గర ఒకవేళ గ్రైండర్ లేనట్లయితే మిక్సీలో కానీ ఇదే క్వాంటిటీతో మీరు ఇడ్లీలు వేసుకోవచ్చు. అట్లాగే కానీ ఇడ్లీలు మంచి స్పాంజీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకొని 30-40 మినిట్స్ వరకు గ్రైండ్ చేసేసి తీసుకోండి. మధ్యలో ఒకసారి క్యాప్ తీసుకొని చూసుకోండి. ఒకవేళ వాటర్ అవసరం పడితే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఈ పిండిని గ్రైండ్ అవనివ్వండి. 30-40 మినిట్స్ తర్వాత ఒకసారి పిండిని చెక్ చేసి చూసుకోండి. చూసారు కదా, పిండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రైండర్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలాగ ఈ రాళ్ళకి ఉండే పిండిని చేత్తో వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసేసి తీసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని నేను వచ్చేసి 2 బౌల్స్లో వేసుకుంటున్నాను. ఒకటి వచ్చి అంటే రేపటి కోసం అన్నట్టు, ఇంకొకటి వచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 3-4 డేస్ వాడుకోవడానికి అన్నట్టు. ఇలాగ 2 బౌల్స్లో వేసేసుకున్న తర్వాత ఒక పిండిని వచ్చేసి ఇట్లాగ చేతులతో మిక్స్ చేసేసి ఓవర్ నైట్ పాటు పులియబెట్టేసుకుందాం. అంటే నెక్స్ట్ డేకి ఇడ్లీ కోసం అన్నట్టు. 3-4 డేస్ స్టోర్ చేసుకునే పిండిని పులియబెట్టిన అవసరం లేదు. అట్లాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే దీంతో దోశలు, ఊతప్పం, పునుగులు, పొంగడాలు మీకేవి కావాలంటే అవి వేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ హాఫ్ పిండి ఒక రోజు మార్నింగ్ చూసుకున్నట్లయితే డబుల్ అవుతుంది. కాబట్టి దానికి తగిన బౌల్లో వేసుకొని మీరు హాఫ్ మాత్రమే పిండిని తీసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి పిండిని చెక్ చేసి చూసుకోండి. చూసారు కదా, పిండి మొత్తం చాలా పైకి వచ్చేసింది, బాగా పులిసింది. ఈ పిండిని కాసేపు ఇట్లాగే వదిలేసి ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని ఇడ్లీ ప్లేట్లకి సరిపడా క్లాత్ని కట్ చేసి తీసుకుందాం. నేను ఇక్కడ వచ్చేసి బండి మీద స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఇట్లాగా క్లాత్ను కట్ చేసుకొని వాడుతున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని అట్లాగైనా ఇడ్లీ వేసుకోవచ్చు. ఇక్కడ తీసుకునే క్లాత్ ఇడ్లీ ప్లేట్ కంటే 1/2 ఇంచ్ ఎక్కువగా ఉండేలాగా కట్ చేసేసి తీసుకోండి. ఈ ఇడ్లీ ప్లేట్స్కి వేసుకునే క్లాత్ కలర్ పోందిగా ఉండేటట్టు తీసుకోండి. మీ దగ్గర ఉన్న ప్లెయిన్ వైట్ కలర్ క్లాత్ ఉన్నా తీసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి పాత ఓల్డ్ నైటీ ఉంటే ఇది కలర్ పోదు, అందుకన్నట్టు తీసుకున్నాను. మీరు తీసుకునే ఏ క్లాత్ అయినా సరే కాటన్ క్లాత్ ఉండేలాగా చూసుకోండి. ఇలా తీసుకున్న ఈ క్లాత్కి సెంటర్లో ఒక చిన్న హోల్ చేసేసి తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ క్లాత్ని ఇడ్లీ ప్లేట్ పైన ఫిట్ చేసేసి తీసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన 2 ప్లేట్స్కి కానీ క్లాత్ని కట్ చేసేసి తీసుకోండి. ఇందాక 1 హ్యాండిల్ ఉండే ఇడ్లీ ప్లేట్కి క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా, ఇప్పుడు 2 హ్యాండిల్స్ ఉండే ఇడ్లీ ప్లేట్స్కి క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూసేయండి. క్లాత్ని ఒకసారి ఇడ్లీ ప్లేట్ పైన పెట్టేసి మెజర్ చేసి తీసుకొని ఇట్లాగా కట్ చేసుకొని వేసుకున్నారంటే మన క్లాత్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. చూసారు కదా, మనం కట్ చేసుకున్న క్లాత్స్ అన్ని ప్లేట్లకి కరెక్ట్గా సరిపోయాయి. వీటిని ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేసి ఇడ్లీ మేకర్ని తీసుకొని దీంట్లో సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇడ్లీ మేకర్ని స్టవ్ పైన పెట్టేసి వాటర్ 1 బాయిల్ వచ్చే వరకు బాయిల్ అవనివ్వండి. ఇవి బాయిల్ అవడానికి కాస్త టైం పడుతుంది. ఈ లోపల మిగిలిన ప్రాసెస్ చేసేసుకుందాం. ఇడ్లీ ప్లేట్స్కున్న క్లాత్లను ఒకసారి తీసేసి 1 బౌల్లో వాటర్ తీసుకొని ఈ క్లాత్స్ని ఈ వాటర్లో డిప్ చేసేసి వాటర్ మొత్తం పిండేసేసి తీసుకోండి. డ్రై క్లాత్లో కనుక ఇడ్లీ వేసినట్లయితే ఇడ్లీలు మొత్తం ఈ క్లాత్కి అంటుకుపోతాయి, సరిగా రావు. వాటర్ని మొత్తం ఇట్లాగా బాగా పిండేసి ఓన్లీ క్లాత్కి తడి తప్ప వాటర్ అనేది ఎక్కడ ఉండద్దు అన్నమాట. అట్లాగా పిండేసేసి తీసుకోండి.
ఇలా తీసుకున్న ఈ క్లాత్ల్ని ఇడ్లీ ప్లేట్లకు వేసేసుకోండి. ఇడ్లీ మేకర్లో బాయిలింగ్కి పెట్టుకున్న వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ని తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ వాటర్లోకి సరిపడా సాల్ట్ అలాగే చిటికెడు వంట సోడాని కానీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ సోడా వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్, మీకు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి బండి మీద వాళ్ళ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి వాళ్ళు కొద్దిగా యాడ్ చేస్తారన్నట్టు నేను యాడ్ చేసేసి చూపించాను. చూసారు కదా సోడా యాడ్ చేయగానే మన పిండి ఎలా పొంగుతూ వచ్చిందో. ఈ పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా మిక్స్ చేసేసి తీసుకోండి. మనం వచ్చేసి ఇడ్లీని బండి మీద స్టైల్లో పలుసుగా చేస్తున్నాం కాబట్టి పిండి థిక్నెస్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఒకవేళ లావుగా ఉండే ఇడ్లీలు చేయాలి అనుకుంటే పిండిని ఇంకాస్త థిక్గా ఉండేలాగా చూసుకోండి. ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని ఈ ప్లేట్లో స్లోగా ఇడ్లీలాగా వేసేసుకోండి. ఇలాగ అన్ని ఇడ్లీలని వేసేసుకోవడం అయిపోయిన తర్వాత ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ మేకర్లో పెట్టేసుకుందాం. ఇదే ప్రాసెస్లో మిగిలిన రెండు ప్లేట్లలో కానీ ఇడ్లీలని వేసేసుకుందాం. ఇలాగా అన్ని ఇడ్లీలని వేసేసుకోవడం అయిపోయిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని ఇడ్లీ మేకర్లో పెట్టేసుకొని ఒక 15 to 20 minutes పాటు మీడియం ఫ్లేమ్లో ఆవిరి మీద ఉడికించుకున్నారంటే మన ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఈ మిగిలిన ఇడ్లీ పిండితో మీరు కావాలైతే దోశలు వేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ అయినా వేసుకోవచ్చు. ఒక 15 to 20 minutes తర్వాత ఇడ్లీలని ఒకసారి చెక్ చేసేసి చూసుకుందాం. చూసారు కదా మన ఇడ్లీలు ఏలికేమీ అంటుకోవట్లేదు, అంటే మన ఇడ్లీలు చాలా చక్కగా స్టీమ్ అయ్యాయి. ఇలా స్టీమ్ చేసుకున్న వీటిని వెంటనే తీసేసుకోకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 to 10 minutes పాటు ఇట్లాగే వదిలేసేయండి. 10 minutes అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్ని స్లోగా బయటకు తీసుకోండి. ఇలా తీసుకున్న ఇడ్లీ ప్లేట్స్లో నుంచి ఇడ్లీలని వెంటనే తీసేస్తే మన ఇడ్లీలు వేడి మీద సరిగ్గా రావు కాబట్టి దీనిపైన కొద్దిగా వాటర్ని చల్లేసుకోండి. ఇట్లాగ వాటర్ చల్లేసి తీసుకోవడం వల్ల మన ఇడ్లీలు ఈజీగా ఊడొస్తాయి. చూసారు కదా మన ఇడ్లీలు ఎంత పల్సగా స్పాంజీగా వచ్చాయో. ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీలని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీలని స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇడ్లీలని కాస్త వేడిగా ఉన్నప్పుడే తీసేసుకుంటున్నాను కాబట్టి క్లాత్కి కొద్దిగా అంటుకున్నాయి. మీరు కొద్దిగా 2 to 3 నిమిషాల పాటు చల్లారనిచ్చి తీసుకున్నారంటే ఇడ్లీలు క్లాత్కి అసలు అంటుకోకుండా ఈజీగా ఊడొస్తాయి. ఇదే మిగిలిన ఇడ్లీలని కానీ తీసేసుకుందాం. ఇడ్లీల్లోకి మంచి కాంబినేషన్ పల్లీ చట్నీ. ఈ పల్లీ చట్నీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 spoon ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిర్చి అలాగే కొద్దిగా 1/2 inch వరకు అల్లంని కానీ వేసుకోండి. ఇలాగ అల్లం వేసుకొని ఈ పల్లీ చట్నీ చేసుకోవడం వల్ల మన చట్నీ మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. వీటిని కాస్త ఫ్రై చేసేసి తీసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వండి. ఈ లోపల మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు 1 cup అలాగే 1/2 cup వరకు పచ్చికొబ్బరి ముక్కలు, ఒక కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్, 1 3 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఇవి వచ్చేసి పొట్టుతో పాటు వేసుకుంటేనే మన చట్నీ మంచి టేస్టీగా వస్తుంది. వీటిని ఒకసారి డ్రైగా ఇట్లాగే మిక్సీ పట్టేసి తీసుకోండి. ఇట్లాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లాగా రెడీ చేసేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి వేసుకొని దీంట్లోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. పాన్లోకి 1/2 spoon వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 spoon ఆవాలు జీలకర్ర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కరివేపాకును కానీ యాడ్ చేసుకొని ఫ్రై అవనివ్వండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీ పైన వేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మన పల్లీ చట్నీ కానీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న ఈ పల్లీ చట్నీతో పాటు ఇడ్లీలు సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, బండి మీద స్టైల్ పల్సటి తెల్లటి ఇడ్లీని ఇంట్లోనే ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో. మీరు ఈ రెసిపీని తప్పకుండా రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.